ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరు, ఇది గుంటూరా, గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు రా కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటూరా గుంటలూరా? రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు, అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం, కానీ 13 నెలలైందమ్మా జీతం ఇచ్చి. నా కొడుకు అసలు 13 నెలల నుంచి జీతమే లేదు తల్లి, నా కొడుకు పెళ్ళయింది, ఆయనకు బిడ్డలు ఉన్నారు, మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు. అంటే 13 నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్యలేదు, ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే రోడ్లు ఎక్కడి నుంచి చేస్తారు? మీ గుంటలూరు గుంటూరు ఎప్పుడు కావాలా? ఏమన్నా ఎప్పుడైతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుంది, లేకపోతే ఇదే పరిస్థితి. మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లో మెట్రో లేదు. విత్తనాల మీద సబ్సిడీ ఉండింది, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది, ఇలా ప్రతిదానికి. అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు ఉందా క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, విత్తనాల మీద సబ్సిడీలు లేవు, డ్రిప్పుల మీద సబ్సిడీలు లేవు, అసలు రైతుకు భరోసానే లేకుండా పోయింది. మరి ఏమనాలా? రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? ఇదా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా అటు ప్రతిపక్షం టీడీపీ అయినా రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయి. మనకు కనిపించవు ఆ పొత్తులు, మనకు కనిపించేటట్టు పెట్టుకోరు పొత్తులు, కానీ మొత్తం అందరూ బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి అసలు వీళ్ళ దోస్తికి వీళ్లకు ఉన్న సంబంధం ఎవరికి అర్థం కాని. గత 5 సంవత్సరాలుగా రెండు పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ వైసీపీ పార్టీ. మరి ఏమనాల వీళ్ళను? ఒకటి, వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. వైసీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా. రెండు, మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ.